రూపంలో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోందనే వార్తలు చూసాం. తాజాగా ఇదే నిజం చేస్తూ ఏకంగా జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. నేను జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తూ బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ పోస్టర్ లో సారీ కట్టి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ నందమూరి అభిమానులకు కిక్కిచ్చింది జాన్వీ. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ 30 అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానులకు ఈ పోస్టర్ బూస్టింగ్ నిచ్చింది. జాన్వీ లుక్ కెవ్వు కేక అంటూ ట్విట్టర్ లో మోతమోగిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ సెట్స్ మీదకు మాత్రం తీసుకురాలేదు. ఇప్పటికే చాలా సార్లు షూటింగ్ వాయిదా పడింది. ఫిబ్రవరి నెలలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంతా భావించగా నందమూరి తారక రత్న మరణంతో మళ్లీ బ్రేక్ పడింది. అయితే మార్చి 18 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయ్యారట మేకర్స్. ఆలోగా ఆస్కార్ కోసం అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ తిరిగొస్తారని, ఆయన రాగానే శరవేగంగా షూటింగ్ పనులు షురూ చేస్తారని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ సైతం ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఇన్సైడ్ టాక్. పాన్ ఇండియా కాదు పాన్ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాతో ఎన్టీఆర్ ని రంగంలోకి దింపబోతున్నామని కొరటాల శివ చెబుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో ఈ సినిమాను రూపొందించనున్నారు. ఓ పల్లెటూరి యువకుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి ఎలా ఎదుగుతాడనే లైన్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నారని టాక్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందని, ఈ లిస్ట్ లో సాయి పల్లవి సమాంతా కూడా ఉన్నట్లు సమాచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికైతే ఫస్ట్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాతోనే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.